భయ్యా, ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా గమనిస్తున్నా, కొంతమంది మెగా ఫ్యాన్స్ పుష్ప టూని బాయ్కాట్ చేస్తున్నారు అంటున్నారు, కొంతమంది ఏమో సపోర్ట్ చేస్తా ఉంటారు. ఓకే, అది వేరే విషయం. కానీ ఆశ్చర్యకరంగా వైఎస్ఆర్ సిపి ఏంటి భయ్యా పుష్ప టూకి భయంకరంగా సపోర్ట్ చేస్తుంది. ఏంటి వైసీపీ పుష్పకి ఏంటి ఎంత సపోర్ట్? జనరల్ ఎలక్షన్ టైంలో శిల్ప రవికిషోర్ రెడ్డి నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్, ఆయనకి సపోర్ట్ చేయడానికి అల్లు అర్జున్ అయితే నంద్యాల వెళ్ళడం జరిగింది. ఆ రోజు కూడా చాలా మంది ఫ్యాన్స్ వస్తే రావడం కూడా జరిగింది. అల్లు అర్జున్ పెద్దగా నా ఫ్రెండ్ని గెలిపించాడు, అలా ఏమనలేదు, బయటకు వచ్చాడు, ఆయన చైన్ పిక్ చేశారు, హ్యాండ్స్ రేస్ చేశారు, వచ్చేసారు, అంతే అంతే జరిగింది. కాకపోతే అది రాజకీయంగా చాలా దుమారం రాసుకుంది, హైకోర్టు కేసు దాకా వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ఏంటంటే అలాంటి పీక్ టైంలో, ఆ పీక్ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శిల్ప రవికిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ సపోర్ట్గా నిలబడ్డాడు కాబట్టి ఈ టైంలో మేము ఆయనకి సపోర్ట్గా నిలబడతామని వైసీపీ ఫ్యాన్స్ అందరూ ముక్తకంఠంతో చెప్తున్నారు. అది మనం ఎక్స్లోనో ఇన్స్టాగ్రామ్లోనో మనం చూస్తూనే ఉన్నాం. సో ఫుల్గా వైసీపీ సపోర్ట్ అనేది అల్లు అర్జున్కి రావడం జరిగింది. అయితే నాకు భయంకరమైన డౌట్ పోయా, 2021లో పుష్ప సినిమా రిలీజ్ అయింది ఎస్ కదా, ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు పుష్ప కలెక్షన్స్ చాలా దారుణంగా వచ్చాయి ఎక్కడ అంటే అనుకున్నంత మేర రాలా అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో. దానికి కారణం ఏంటి? వైసీపీ గవర్నమెంట్ టికెట్ రేట్లు తగ్గించడం ఎస్ కదా. వైసీపీ టికెట్ రేట్లు తగ్గించడం వల్ల పుష్ప సినిమా చాలా వరకు ఏపీలో లాస్ వచ్చింది అనే మాట వాస్తవం. ఓకే, అది చాలా మంది దృష్టి పెట్టడం కూడా ఒప్పుకున్నారు. సినిమా బాగుంది, నార్త్ లో సూపర్ ఉమేసింది, కానీ ఆంధ్రప్రదేశ్ లో అనుకున్న మేర కలెక్షన్స్ రాలే. ఇప్పుడు అదే వైసీపీ క్యాడర్ పుష్ప టూకు సపోర్ట్ చేయడం, అప్పుడు చేయకుండా ఇప్పుడు చేయడం, ఏంటి కాంట్రడిక్షన్? యాక్చువల్లీ వైఎస్ఆర్సీపీలో ఒకటి ఉందని ఒకటి ఉంది, నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళు చాలా తక్కువ మందిని వాళ్ళు లైక్ చేస్తుంటారు హీరోల విషయంలో. అది ఆల్రెడీ మనం సినిమాలు రిలీజ్ అయినప్పుడు పేర్లు చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, వాళ్ళు ఎక్కువగా మహేష్ బాబుని ప్రభాస్ని ఓన్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు ట్రైలర్ లాంచ్ అయినా ఫిల్మ్ లాంచ్ అయినా ఏదైనా కానీ కామన్ ఫ్లెక్సీలు కడుతూ ఉంటారు. రీసెంట్లీ ఒకసారి ఎన్టీఆర్తో కూడా కట్టారు, ఇప్పుడు బన్నీ విషయంలో అది జరుగుతుంది. ఎందుకనంటే వాళ్ళు చాలా తక్కువగా ఓన్ చేసుకుంటూ ఉంటారు. ఆపద కాలంలో మన జరిగిన జనరల్ ఎలక్షన్ అనేది రెండు పార్టీలకి చాలా టైట్, ఒక పక్క అలయన్స్ కానీ ఇటు పక్క వైసీపీ కానీ చాలా టైట్. అలాంటి టైట్ మూమెంట్లో పవన్ కళ్యాణ్ కాదని వైసీపీ కోసం వచ్చి వాళ్ళ ఫ్రెండ్ కోసం వచ్చి సపోర్ట్ చేసినందుకు కష్టకాలంలో మాకు అండగా నిలబడ్డావు, ఇప్పుడు నీ కష్టకాలం అని మేము భావిస్తున్నాము. సో ఈరోజు నీ సినిమా హిట్ అయినా అవ్వకపోయినా నీ సినిమా ఎలా ఉన్నా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నీ సినిమాకి ఫుల్ సపోర్ట్ ఉండిద్దని సోషల్ మీడియాలో వీళ్ళైతే చర్చించుకోవడం నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఓకే, ఈ పర్స్పెక్టివ్ ఓకే. అయితే కొంతమంది నెటిజన్స్ ఏమంటున్నారు తెలుసా, మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ మధ్య ఏదో భేదాభిప్రాయాలు, కొంచెం భేదాభిప్రాయాలు వచ్చాయి, కొంచెం డిఫరెన్సెస్ వచ్చాయి. సో ఈ డిఫరెన్సెస్ ని ఎలా అవ్వాలో తాము యూజ్ చేసుకోవాలి, బన్నీ ఫ్యాన్స్ అందరినీ తమ వైపు తిప్పేసుకోవాలనే ఒక స్ట్రాటజీలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఇదంతా చేస్తుంది అంటున్నారు. అలా వాళ్ళు అనుకోవడం తప్పులేదు, కాకపోతే అది చాలా తక్కువ అనుకోవాలి. అంటే మెగా ఫ్యామిలీలో చిలికలు రాలేదనే దానికి ఉదాహరణ మొన్న పవన్ కళ్యాణ్ గురించి అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ ముందే బన్నీ చెప్పేసేశారు, ఆయన డేరింగ్ అంటే నాకు ఇష్టం, ఆయన అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి చెప్పేశారు. సో డ్యామేజ్ కంట్రోల్కి ఈయనే ముందు అడుగు వేశారు. సో ఏముండదు, రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా మంచి టాక్ తెచ్చుకుంటే రామ్ చరణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, యాజ్ యూజువల్ అనుకున్నట్టే వైసీపీ ఫ్యాన్స్, అందరు హీరోల ఫ్యాన్స్ చూస్తారు, అందరు పొలిటికల్ లీడర్స్ ఫ్యాన్స్ చూస్తారు, ఏపీలో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఉన్న లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా చూస్తారు. ఏమో భయ్య, ఈ విషయంలో నాకు మాత్రం అంత వైసీపీ సపోర్ట్ అనేది కన్విన్సింగ్ అనిపించట్లేదు. ఎందుకంటే వైసీపీ గతంలో సినిమాల విషయంలో, టీఎఫ్ఐ విషయంలో తీసుకున్న స్టాండ్స్ వల్ల కావచ్చు, నాకు అంతగా వైసీపీ స్టాండ్ అనేది ఈ విషయంలో అంత కన్విన్సింగ్ అనిపించట్లేదు. బట్ హౌఎవర్ పుష్ప టూకి క్రూషియల్ వైసీపీ కంటే మెగా ఫ్యాన్సే, మెగా ఫ్యాన్ బేసే, అది మాత్రం వాస్తవం. గ్రౌండ్ లెవెల్లో కూడా అదే టాక్ నడుస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొత్తం చర్చ జరుగుతుంది. లాస్ట్ టైం వైసీపీ టికెట్ వ్యవహారంలో పెద్ద డ్యామేజ్ ఇండస్ట్రీకి జరిగింది అని చెప్పి, సో వాళ్ళు కూడా కొద్దిగా అగ్రెసివ్గా ఉన్నారు వైసీపీ మీద. కానీ చూడాలి, ఆన్లైన్లో జరుగుతున్న చర్చికి ఆఫ్లైన్లో వాళ్ళు వెళ్ళి సినిమా చూసేదానికి ఎంత వ్యత్యాసం ఉందనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే కలెక్షన్ బట్టి ఉంటుంది మనకి. యా బ్రో, చూద్దాం మరి ఈ వైసీపీ సపోర్ట్ పుష్ప టూకి ఎంతవరకు ఉపకరిస్తుంది అనేది మనకి డిసెంబర్ 5 తెలుస్తుంది. హోప్ఫుల్లీ చూద్దాం. మీరేమనుకుంటున్నారు పుష్ప టూకి వైసీపీ సపోర్ట్ పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.